పూర్వము బ్రహ్మపుత్ర నదీ తీరంలో దట్టమైన అరణ్యం ఉండేది. దాంట్లో రకరకాల క్రిమికీటకాలు జంతువులు సుఖంగా జీవిస్తూ ఎంతో హ్యాపీగా ఉండేవి. ఆ వనంలో కర్పూర తిలకం అనే పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదిలి వస్తుంటే చిన్న కొండ నడిచి వస్తోందా అన్నట్లుండేది. దాని భారీ కాయాన్ని శక్తిని చూచి చిన్న చిన్న జంతువులు భయంతో వణికిపోయేవి, గజగజ వణికిపోయేవి. పొడుగైన దాని దంతాలు తగిలి దాని అడుగుల కింద పడి చిన్న జంతువులు చాలా వరకు చనిపోయాయి. కొన్ని అడవిని వదిలి వేరే చోటుకు వలస వెళ్ళాయి. చిన్న జంతువులు లేకపోవడంతో వనంలోని కుక్కలకు ఆహారం కరువు అయింది. ఒక్కొక్కటిగా మరణించసాగాయి. తమ జాతి అంతరించిపోతుందేమోననే భయంతో ఒకరోజు నక్కలన్నీ సమావేశమయ్యాయి. ఈ ఏను చస్తే కానీ మనకు కొన్ని నెలల దాకా తిండికి లోటు ఉండదు. ఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయి. మనకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది అని అనుకుంటూ ఉండగా ఒక కుంటి నక్క నేను చంపుతా అంటూ లేచింది. ఒక పిల్లనక్క దాని మాటలు విని నక్కలన్నీ పక్కన నవ్వాయి. ఇది ఆడుకునే ఏనుగు బొమ్మ అనుకున్నావా? కాదు, దీన్ని చంపడం మాకే వీలు కాదు, నీవేం చేస్తావు వెళ్ళి ఆడుకోపో అన్నది మరొక నక్క. వాళ్ళ మాటలు వినగానే నక్క పిల్లకు కోపం వచ్చింది. అయినా బయటపడకుండా వయస్సును శరీరాన్ని చూసి మీరు తెలివితేటలను లెక్కించడం సరికాదు, నాకు అవకాశం ఇచ్చి చూడండి, నా ప్రతిభ చూపిస్తాను అంది నక్కపిల్ల. ఆ మాటలు విన్న ముసలినక్క సరే చూద్దాం కానీ అని అన్నాయి. మరునాడు పొద్దున్నే నక్కపిల్ల ఏనుగు దగ్గరకు వెళ్ళింది. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి మహారాజుకు జయం జయం అంటూ వినయంగా నిలిచింది. మహారాజు దా అని తనను పోల్చేసరికి ఏనుగుకు ఆశ్చర్యం వేసింది. ఎవరు నువ్వు అంది బిగ్గరగా. ప్రభు, నేను నక్కపిల్లను, అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు. మృగరాజు సింహం ముసలిదై ఎక్కడో మూలన పడి ఉంటోంది. మహారాజు గుణాలన్నీ మీలో పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మహారాజా అని పిలిచాను. ఈ అడవికి మిమ్మల్ని రాజుని చేసేందుకు తీసుకురమ్మని జంతువులు నన్ను పంపాయి, బయలుదేరండి అంది నక్కపిల్ల. ఏనుగుకు ఎక్కడ లేని ఆనందం కలిగింది. ఎంత దూరం వెళ్ళాలి మనం అని గర్వంగా అడిగింది. దగ్గరే, నాతో రండి స్వామి అంటూ జిత్తుల మారినక ఒక ఊబి వైపుగా ముందు నడవసాగింది. దాని వెనకే రాచి టీవీతో ఏనుగు నడవసాగింది. రాజు నవ్వుతాననే ఆనందంతో కలలు కంటూ అడుగులేస్తున్న ఏనుగు హఠాత్తుగా ఊబిలో దిగబడింది. తెలివి తెచ్చుకొని కాపాడండి కాపాడండి అని అరవసాగింది. ప్రభు, జిత్తుల మారినాయన నన్ను నమ్మి వచ్చినందుకు మీకు ఇది ఫలితం తప్పదు, ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు అంది నక్కపిల్ల. ఏనుగు తన తెలివి తక్కువ పనికి తనే బిగ్గరగా కేకలు పెట్టుకొని పూర్తిగా ఊబిలో మునిగిపోయింది. అంతలో వేరే జంతువులు అక్కడికి వచ్చి నక్కపిల్ల తెలివితేటలన్నీ మెచ్చుకున్నాయి. అందుకే ఫ్రెండ్స్, బుద్ధిబలాన్ని మించింది ఏదీ లేదు. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.